కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నాయకులు నంద్యాల వరదరాజులరెడ్డి పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడినప్పటికీ అధిష్టానం తనను గుర్తించలేదని వరదరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వీడే యోచనపై త్వరలోనే భవిష్యత్ నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. చివరి నిమిషం వరకు కూడా టికెట్ నాకే వస్తుందనే అభిప్రాయం ఉండింది. అనూహ్య పరిణామాల కారణంగా రాత్రి 12:30 ఆ ప్రాంతంలో టికెట్ లింగారెడ్డి గారికి ప్రకటించడం జరిగింది. నాకు 2:10 మా మిత్రులు ఫోన్ చేసి ఇట్లా ఆయనకు అలాట్మెంట్ అయిందని చెప్పినారు. తర్వాత ఉదయం నుంచి మా శ్రేయ విలాసులు, మా కార్యకర్తలు, మా బంధువులు, అభిమానులు అందరూ వస్తూ ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు, రకరకాలైన అభిప్రాయాలు చెప్తున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 4-5 రోజుల్లో అంతా ఆలోచన చేసిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాను. ఇప్పుడు నేను కష్టపడి 5 సంవత్సరాల నుంచి పనిచేసినాము. ప్రతి కార్యక్రమాన్ని జయప్రదంగా ప్రొద్దుటూరులో చేసినాము. అన్ని రకాల కార్యక్రమాలు చేసినాము. దాదాపు 1.25 కోట్ల రూపాయలకి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాం. ఇంత కష్టపడి చేసిన వాళ్లకు ఆ పార్టీ అధిష్టానం గుర్తించినప్పుడు పార్టీని గురించి మేము ఆలోచించాల్సిన అవసరమేముంది.